రాజకీయం గల్లీలో ఏం రాజకీయం ప్రజల ముందుకు చెప్పాలి అంటారు. సార్ నేను ఒక చిన్న విషయం అయితే చెప్పదలుచుకున్నాను సార్. మాకు జెండా ఉంది, మాకు అజెండా ఉంది. మేమైతే 100% బీజేపీతో సరుద్భావ వాతావరణంలో పొత్తులో ఉన్నాం. సరుద్భావ వాతావరణం పొత్తులో ఉన్నప్పుడే మా నాయకుడు మీరేమిచ్చారు సార్ పచ్చిపోయిన లడ్డులా అని అడిగిన దేశంలోనే మొట్టమొదటి ఎన్డీఏ కూటమి అనుకోండి, మీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకుడు అనుకోండి, ఈనాటి ఎప్పుడు ఆయన అనుకున్న ఏకైక నాయకుడు ఆయనే. ఈరోజు ఢిల్లీ వరకు కూడా నేను గత 4 రోజుల నుంచి ఢిల్లీ స్థాయిలో వ్యక్తులు చాలా పెద్ద విశ్లేషకులు వాళ్ళు ఎవరెవరో కూర్చొని ఉన్న డిస్కషన్ లో కూడా పాల్గొన్నా. బట్ నేను ఒక్కటే చెప్పా, మమ్మల్ని పిలుస్తున్నారు, మేము వస్తున్నాం, ఓకే దే కరెక్ట్. మాకు ఒక పార్టీ మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము ఒక స్ట్రాటజీ ఏర్పరచుకొని మా నాయకుడు శంకర్ గౌడ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం రెడీ అయింది. మీరు పిలిచారు, మనం పొత్తులో ఉన్నాము, ఇప్పుడు ఓట్లు చీలుతాయండి. ఎస్, ఈ విధంగా చీలితే మనకు ఇబ్బంది అని తెలిసే మేము 2014లో బేషరతుగా అంటే ఒక చిన్న ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అడగకుండా టీడీపీకి మళ్ళొచ్చి బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ప్రకటించినప్పుడు ఏమైంది సార్, ఆ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. బట్ నిజంగా తప్పులు జరిగినప్పుడు ఎదురు టీడీపీ ఆర్ బీజేపీని రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా అడిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కూడా అంతే, మీరు మమ్మల్ని వద్దన్నారు. మేము ఆ రోజు ఏదో అక్కడ ఉన్నటువంటి ఒడంబడికను బట్టి సాలిచ్చాం. బట్ ఈ రోజు మేము 32 మంది ఇన్ఛార్జీలు వేసాం. అక్కడ మేము ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అన్నప్పుడు బీజేపీ అధినాయకత్వం పిలిపించింది. నేనేమంటున్నానంటే బీజేపీ అధినాయకత్వం మోడీ మరియు అమిత్ షా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ విశ్లేషకులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీకి వెళితే ఎవరైనా ఏ సమస్య అయినా తీసుకున్నా ఉండేది 2 పార్టీలు. ఇక్కడ 100 ఉండొచ్చు, ఇద్దరు కాంగ్రెస్ అరే ఇద్దరు బీజేపీ. ఆ రోజుల్లో మాకు ఒక వేదిక కావాలి, మా రాష్ట్ర సమస్యల మీద కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ ప్రస్ఫుటింపజేయడానికి ఒక పవన్ కళ్యాణ్ గారు అనే జనసేన పార్టీ అధ్యక్షుడికి ఒక వేదిక కావాలని చెప్పి సరుద్భావ వాతావరణంలో బీజేపీతో చేయగలపడం జరిగింది. ఇది 100% తెలుసు. ఓకే నాగేంద్ర గారు ఒక విషయం కానీ ఇప్పుడు వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులైతే మీతో పాటు కలిసి వచ్చిన సందర్భం లేదు, ఏదో అక్కడక్కడ ఏవో జెండాలు కనిపించి. కానీ ఇప్పుడు భువనేశ్వర్ గారి యాత్రలో మీ ముఖ్య నాయకులే పాల్గొంటున్నారు, మీ క్యాడర్ కూడా పాల్గొంటున్నారు. ఓకే ఇది బాగా నచ్చింది. ఒక్క నిమిషం సార్, నేనేం చెప్తున్నానంటే కేంద్ర నాయకత్వంతో మా నాయకుడికి కానీ మాకు కానీ ఎప్పుడు గొడవలేదు. రాష్ట్ర నాయకత్వం ఇది ఎవరి కోసం పనిచేస్తుంది అంటున్నాను. డైరెక్ట్ క్వశ్చన్ టు బీజేపీ, మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చుకుంటున్నారు? ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ గా నేను తెలంగాణకే వస్తా. మీరు బండి సంజయ్ గారిని ఎందుకు మార్చాల్సింది వచ్చింది, మీకే క్లారిటీ లేదు. మీకు సంబంధం ఏంటండి, వాళ్ళు ఎవరిని మార్చుకుంటారన్న అది సార్ వినండి సార్. ఎక్కడో ఉన్నటువంటి పార్టీని సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది ఎవరైనా కాదనగలరా? ఇక్కడున్న పార్టీల్లో ఎవరైనా బీజేపీ తెలంగాణలో సెకండ్ ప్లేస్కి వచ్చింది, ఈరోజు నో డౌట్ 3rd ప్లేస్లో ఉంది. ఇటువంటి ఎందుకు చేస్తున్నారంటే ఆడెవడైనా రాని ఎవరు సార్, ₹400 సిలిండర్ ఉన్నాడు 1200 చేసినాడు మోడీ దేవుడా అని అడిగింది కేసీఆర్ కదా. అంటే మోడీ ఏందయ్యా ఈ కిరికిరి అని చెప్పి పాటలు పాడించింది ఎవరు, కేసీఆర్ కదా. మరి ఇక్కడ వచ్చి తెలంగాణ ఇక్కడికి వస్తే నో డౌట్ ఒక్క చిన్న అంశం ఈరోజు గుండెలు పిండే విషయం ఒకటి చెప్తాను వినండి సార్. కర్ణాటక ఎలక్షన్ వస్తే తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడాను, నిజంగా బాధపడుతున్నా నేను. ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ వస్తే కేంద్ర నాయకత్వం ఏం చేస్తుందంటే కృష్ణా జలాల సర్ఫేస్ వాటర్ మిగులు జలాలు మరియు అక్కడ నేను ఫస్ట్ రాయలసీమ వాడిని సార్. నా రాయలసీమకు లేదా నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నేను కానీ కొంత అడుగుతాం. అంటే మీరు మానసిక పుత్రికలు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదండి, కాదు అంటే నాగేంద్ర గారు ఇది ఎక్కడికెక్కడికో మనం వెళ్తున్నాము ఒక ప్రాంతం నుంచి. సరే బీజేపీతో ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తుంది, మీరైతే వెళ్ళే పరిస్థితి లేదు అంతేనా? స్ట్రైట్ గా బీజేపీ ద్వంద్వ వైఖరితో ఉంది, సో వాళ్ళని మీరు నమ్మే పరిస్థితి లేదు 20 సెకండ్లు సార్ ఆ 20 సెకండ్లు నా బాధను చెప్పనియండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీకు ఈ రోజు కృష్ణా జలాలు అక్కడ పైన మిగులు నీళ్ళంటే మాకున్నటువంటి హంద్రీ నీవా వెలిగొండ గాలేరు నగరి ప్రాజెక్టులకు ఒక్కో దానికి 50 టీఎంసీలు ఒక్కో దానికి 27 టీఎంసీలు ఒక్కో దానికి 40 టీఎంసీలు కోత కోస్తూ అక్కడ ఒక చిన్న సవరణ చేస్తున్నారు కేంద్రంలో బట్ ఆల్రెడీ అది ఖచ్చితంగా దాని మీద వేరే డిబేట్ పెడదాం కంప్లీట్గా మీరు డైవర్ట్ అవుతున్నది అది ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు దాని మీద చెప్పగలను దాని మీద రైట్ ఓకే మీరు చెప్తాను చెప్తారండి సరే ఇప్పుడు మీరేం చేస్తారు నేను ఒకటే మాట్లాడుతున్నా బీజేపీ గారితో అక్కడ కానీ ఇక్కడ కానీ మేము పొత్తులో ఉన్నాం 100% ఈ రాక్షస ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము తెలుగుదేశం పార్టీ చెప్తారు పక్కన 100% సార్ బీజేపీ విపక్ష అంటున్నారు రెండు నాలుగుల ధోరణి అంటున్నారు మానస పుత్రిక మానస పుత్రుడు అంటున్నారు అధికార పార్టీలు నన్ను అయిపోయినాయండి మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఆడ మీద అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ గతంలో వాళ్ళు జనవరిలో ఏం మాట్లాడినారు ఫిబ్రవరిలో ఏం మాట్లాడినారు మార్చిలో ఏం మాట్లాడినా డేట్ వైజ్ ఉంది నాకు అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అంటే నేను విత్ డేట్ వైజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను దానికి ఏం డౌట్ లేదు నాకున్న టైంలో నాకు ఒక్క నిమిషం మాట్లాడినాయండి నన్ను నేనేమంటున్నానంటే ఈరోజు మేము పోటీ చేయదలుచుకున్నాం 32 స్థానాలను లేదండి మీరు రండి కూర్చొని మాట్లాడదామని బట్ ఇదర్ మా నాయకుడు మీరు ఒప్పించి లేదండి 32 సీట్లు ఒక 20 సీట్లు అంటే గో మేము కలిసి వెళ్ళడానికి 20 25 అది మా నాయకుడు ఇష్టం కదా అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు ఏ రాష్ట్ర సమస్య కోసం పనిచేసినారు ఢిల్లీకి వెళితే ఈ నుంచి ఢిల్లీ ప్రయాణం కాకముందే వైసీపీ వాళ్ళు చేతులు ఎత్తున్నారు అది ఏ బిల్లు అని అడగకుండా 21 మంది ఎంపీలు నేను ఈరోజు అందుకే చెప్పినా మీరు ఎందుకు సార్ ఆ సబ్జెక్ట్ పక్క పోకుండా అంటే ఈరోజు మా మిగులు జిల్లాలు కూడా ఇవ్వమంటే ఒక ఎంపీ మాట్లాడు సార్ ఒక పక్క మీరు వాళ్ళతో పొత్తులో వెళ్తున్నారంటారు మరో పక్క మానస పుత్రిక అంటారు అధికార పార్టీలు ఆ రెండింటికి షింక్ అవట్లేదుగా అంటే నేను వర్మ గారికి చాలా మంచి మిత్రుడిని సార్ మిత్రం భావాలు పంచుకుంటాం అట్టని నా కడుపు కొడతా ఉంటే నేను అడగలేనంత అసక్తుని అయితే కాదు వర్మ గారు నా స్నేహాన్ని అడ్డపెట్టుకుని నా కడుపు కొడతా ఉంటే నేను అడగలేని అసక్తున్నేం కాదు ముందుగా రాయలసీమ వాడిని నా హక్కులు నాకు క్లారిటీ ఉంటుంది ఇక్కడ దేర్ ఇస్ నో పార్టీస్ సిగ్గులేని వైసీపీ పార్టీ సొంత రాష్ట్రానికి సొంత జిల్లా అయిన ముఖ్యమంత్రి గారు అరే మీకు ఇయ్యవరా మిగులు జిల్లాలు కూడా మీకు వాటా లేదంటే అడగలేకుంటే నేనెందుకు అడగలేను సార్ ధైర్యంగా పర్రా పర్ర అడుగుతా ఎందుకు అడగను నాకు కావాల్సిన నీళ్ళండి మీకు సాగునీరు ఇవ్వండి తాగునీరు ఇవ్వండి నేను ఎందుకు అడగను సార్ రెండో విషయం ఒక్క నిమిషం సార్ నన్ను లెట్ మీ ఫినిష్ 1 minute నేను ఒక్కటే చెప్తున్నా మా క్లారిటీ మా అజెండా క్లియర్ కట్ గా ఉంది మేము తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడి కార్యాచరణ 100% మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మా ప్రథమ కర్తవ్యం ఇందులో మీకు నచ్చకపోతే మీరు తెలియజేయండి నేను బీజేపీ గవర్నమెంట్ ఒకటే కోరుతున్నా మేము సరుత్వ వాతావరణంలో ఉన్నాం అక్కడ వైసీపీ గెలిచినా మా కాళ్ళ దగ్గరికి వస్తుందిలే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా మా కాళ్ళ దగ్గరకు వస్తారులే అనే సచ్చు ఆలోచన వదిలేసి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని అయితే మేము మాట్లాడుతున్నాం ఏం సార్ మనం స్నేహబంధంగా ఉన్నప్పుడు ఏందలా మాట్లాడతారు నేనేమన్నా వైసీపీ వాడిని.